రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు మాట్లాడుతూ, బోయినపల్లి మండలంలో మొత్తం 303 మంది విద్యార్థులు పరీక్షలు రాయస్తుండగా మండలంలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. పరీక్ష కేంద్రాల్లో మంచినీటి వసతి, క్లాస్ రూముల్లో విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. పరీక్ష కేంద్రాల్లో సిబ్బంది మొబైల్స్ తీసుకురాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. బోయినపల్లి మండలంలో ఒకట 2 పరీక్షా కేంద్రాలు కలవు. ఒకటి బోయినపల్లి, 2 విలాసాగర్. బోయినపల్లి నందు 2218 మంది, విలాసాగర్లో 85 మంది విద్యార్థులు గారు. మొత్తం 303 విద్యార్థులు బోయినపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి 14 పాఠశాల నుంచి రాస్తున్నారు. ఇందులో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, గురుకుల స్కూల్, మోడల్ స్కూల్, కేజీబీబీ జరిపి జిల్లా భద్రతనగర పాఠశాల కలవు. పరీక్షా కేంద్రాలు కూడా కొద్దిగా ఉన్నటువంటి ఫ్యాన్లు, లైట్లు, మంచినీళ్ళు, జ్యూరల్ డెస్క్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్య శాఖ వాళ్ళు ఒక ఏఎన్ఎంను పాఠశాలలో ఉంచడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ సంవత్సరం ప్రశాంతంగా జరగాలి. గతంలో కూడా గత 10 సంవత్సరాలు కూడా మా బోయినపల్లి పాఠశాలలో కూడా ఇట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ఇప్పుడు కూడా చాలా పకడ్బందీగా పోలీస్ శాఖ మరియు ఆరోగ్య శాఖ రెవెన్యూ వాళ్ళందరూ సహాయ సహకారంతో పరీక్షలు నిర్వహిస్తున్నాం.